ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసేస్తాను. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీయా? చాలా బాగా రావాలనుకుంటాం మరి, మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. సరిగిన చూడండి, కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్, స్మైల్ సార్. ప్లీజ్ వన్ మినిట్, నా ఫ్రెండ్ డీసీపీ వచ్చాడు, మాట్లాడచ్చు. హాయ్ భరత్. ఎరా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఇప్పుడు రెడీ. రారా లోపల, పార్టీ వెయిట్ చేస్తుంది. ఒక స్టిల్ తీసి వస్తే కూర్చో. పదరా నా కూడా ఫోటో దిద్ది కానీ. ఎస్ సార్. ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, తర్వాత పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీసుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణ్ని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీ గారు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాట్లాడి ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాను. అయితే శ్రావణితో ఒకసారి మనసిప్పి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసిప్పి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనకెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు.
భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కొండ, స్టవ్, ఇంకా లాంతరా. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా బ్రో అడిగాడు షాపోడు. ఇవన్నీ మేము ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తింటానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేక్ కూడా సరిపోవచ్చు. శ్రావణి గారు, మీకు వంట వండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ. మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకి బాలి బాలి శ్రావణి. యోగేంద్ర శర్మ నంబర్ తీసుకో. ఓకే. 9849090906906906. ఓకే, జాగ్రత్తగా మాట్లాడు. ఓకే. వన్ మినిట్. రండి. హలో, శ్రావణి మాట్లాడుతున్నాను. శ్రావణి, నన్ను 2 సార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి. కెన్ యూ కాల్ మీ బ్యాక్ ఆఫ్టర్ 2 మినిట్స్? హలో రసు, నేను నంబర్ నోట్ చేసుకో. 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్. నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకుని ఉంటావు. సారీ సార్, చూసుకోకుండా తినేసాను. సారీ సార్. గో. ఏ అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో. షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే టెలిన్సీ.